తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం ఉదయం ములుగు జిల్లాలోని మంగపేట మండలం శనిగ పర్యటించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాద బాధితులను ఎమ్మెల్యే ఓదార్చారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాద బాధితులకు గిన్నెలు, దుప్పట్లు, నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు. కాగా మంగపేట మండలం శనిగ గత రాత్రి జరిగిన అగ్ని ప్రమాదానికి ఊరు మొత్తం కాలి బోర్దైన విషయం తెలిసిందే. దాదాపు 40 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఆదివాసీ గూడెం వాసులు చెల్లాచెదరయ్యారు. పిల్లా పాపలతో పక్కూరులు తలదాచుకున్నారు. నిలువ నీడ లేకపోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరి మంగపేట మండలం, మా ములుగు నియోజకవర్గంలోని మంగపేట మండలంలో మరి మారుమూల మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి ఒక ఆదివాసీ గూడెం శనిగకుంట అనేటువంటి ఊరు రాత్రి మరి చెరువులో వచ్చినటువంటి చెరువు ద్వారా వచ్చినటువంటి ఎరగళ్లతోటి ఊరు దాదాపు 40 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయి, కాలిపోయి. కాబట్టి వారి బాధను ఎంత చెప్పినా చాలా తక్కువనే. మనం ఏమిచ్చినా వాళ్ళను సరిచేయలేనటువంటి పరిస్థితి ఉంది, ఆదుకోలేని పరిస్థితి ఉంది. అయినా కూడా మాకు తోచిన పద్ధతిలో చేతనైనంతగా ఈరోజు ఆ కుటుంబాలకు ఒక 50,000 రూపాయలను కాంగ్రెస్ పార్టీ మండలం అదేవిధంగా బ్లాకు పరిధిలో మేము జమ చేసుకొని ఇవ్వడం జరిగింది. 11 క్వింటాల బియ్యము, చిన్నపిల్లలవి బట్టలు, ఆడవాళ్లకు చీరలు, టవల్స్, మగవాళ్లకు లుంగీలు, మరి ఇంట్లో వంట గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, తర్వాత మరి మన ప్లేట్లు, దుప్పట్లు, కూరగాయలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా